బీసీసీఐ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు గత ఏడాది అద్భుత ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు రోహిత్ కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్ గా గెలు నిలిచాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీను అధిగమించాడు ఇక రెండు వేల ఇరవై గాను మహమ్మద్ షమి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఏడాదికి గాను అశ్విన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి గాను బూమ్రా పాలి ఉమ్రి గారు అవార్డులు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యుత్తమ బౌలింగ్ చేసిన షమీ టెస్ట్ క్రికెట్ లో ముప్పై మూడు వికెట్లు వన్డే క్రికెట్ లో ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడి నలభై రెండు వికెట్లు పడగొట్టాడు మహిళల విభాగంలో స్మృతి మందన దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డులు గెలుచుకున్నారు రెండు పేల ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు గాను స్మృతి మందన రెండు పేల పంతొమ్మిది రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సీజన్లకు గాను దీప్తి శర్మ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డును అందుకున్నారు మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి ఫారూక్ ఇంజనీర్ సీకె నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు టీమిండియా తరఫున రవిశాస్త్రి ఎనభై టెస్టులు ఆడి మూడు వేల ఎనిమిది వందల ముప్పై పరుగులు చేశాడు అలాగే నూట యాభై వన్డేలో మూడు వేల నూట ఎనిమిది రన్స్ చేశాడు టెస్టుల్లో నూట యాభై ఒక్క వికెట్లు తీసిన ఈ దిగ్గజ ఆల్రౌండర్ వన్డేలో నూట ఇరవై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు రెండు వేల పద్నాలుగులో భారత క్రికెట్ జట్టుకు టీం డైరెక్టర్ గా ఉన్న శాస్త్రి పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు స్వీకరించాడు విరాట్ కోహ్లీ సారథ్యంలో రవిశాస్త్రి కోచింగ్ లో ఇంగ్లాండ్ వంటి దేశాలపై టీమిండియా గెలిచింది రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడే భారత్ ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్లను సాధించింది